ఈరోజు మన మెడ్చల్ పార్లమెంట్ సభ్యులుగా అభ్యర్థిగా మన ఈటెల రాజేందర్ గారికి ఈ టికెట్ రావడము ఈ నియోజకవర్గంలో ఎంతో సంతోషకరమైనది. ఎందుకంటే ఇంత సీనియర్ నాయకులు ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి పోటీకి రాలేదు. అందులో ఈటెల రాజేందర్ అంటే మన తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా 10 మందికి ఎప్పుడూ వెన్నంటి ఉండి తీసుకొచ్చిన మహాన వ్యక్తి అయిన ఆ శక్తిత్వంతో ఈరోజు అన్నగారి బాటలో నడవడానికి ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో ఇటు మన మెడ్చల్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ అన్నవారి అభిమానంతో ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. అదేవిధంగా అన్నవారు చేసిన సేవలు అయితే ఎన్నో ఉన్నాయి, మనకందరికీ తెలుసు. ఉద్యమాలలో ఎంతోమంది విద్యార్థులు అలసట చెందిన వాళ్ళని వాళ్ళపైన ఉన్న శిక్షలను అన్నగారు దగ్గర ఉండి వాటిపైన ఎంతో సహకారం అందించి వాళ్ళందరినీ భేటీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు అని అంటే ప్రతి ఒక్కరికి అభిమానము. అతను 7 సార్లు ఒక ఎమ్మెల్యేగా, అదేవిధంగా 2 సార్లు మంత్రివర్గంలో చేస్తూ కోవిడ్ టైంలో కూడా ఎంతోమంది నిరుపేద వాళ్ళను దగ్గరుండి తన సొంత నిధులతో కూడా ఆదుకున్న వ్యక్తిత్వం ఉంది. అదేవిధంగా అన్నగారు ఈరోజు ఈ మన చిన్న 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 కులస్తులు అంటే మన బీసీ అట్టడిగిన కులస్తులందరినీ కూడా చేతవంతం చేయడంలో అన్నగారు కృషి ఎంతోగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ మెడ్చల్ నియోజకవర్గం మల్కాజ్ నియోజకవర్గం ప్రజలందరూ అన్నవారి వైపు చూస్తున్నారు. తప్పకుండా రేపు అన్నవారు పెద్ద విజయంతో కలిసి మన పార్లమెంట్ సభ్యులు వెళ్తాడని చెప్పేసి అందరూ ఏకభవిస్తున్నారు.